అందుకే అల్లా అంటున్నాడు వజల్లాకుం షుబా వ ఖబాయిల లితారఫు మిమ్మల్ని పోల్చుకోవటానికని నేను వేరే 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 భాషలు ప్రాంతీయులుగా చేశాను ఇన్న అక్రమకుం ఇందల్లా యత్కాకుం అల్లా దృష్టిలో ఘనత గలవారు ఆయనతో భయభక్తి కలవారి అని ఖురాన్ గ్రంథం మెసేజ్ ఇచ్చింది ఘనత గలవారు రాజులు చక్రవర్తులు ఫలానా జాతి వారు ఫలానా కులము వారని ఖురాన్ ఎక్కడ కూడా చెప్పలేదు మీలో భయభక్తి గలవారు అల్లాహ్ పట్ల భయం భయభక్తి కలిగేవారు సోదరులారా సమానత్వాన్ని స్థాపించింది ఇస్లాం రేసిజంని అంతము చేసింది ఇస్లాం సోదరులారా రోజుకి 5 పూటలు రోజుకి 5 పూటలు ఒక ప్రాంతంలో ఒక వీధిలో ఉండే వారిని కలిసి ప్రార్థన చేయించే ఇస్లాం ఇది అంటే ఆ వీధిలో ఉండే పేదవాడు గొప్పవాడు అడుక్కునేవాడు రాజు అందరూ కూడా ఒక వరుసల్లో 5 పూటలు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు ఇదేంటి సమానత్వం కోసం దైవము స్థాపించాడు ఎందుకంటే అది ప్రబలిపోయింది ప్రపంచంలో అని రెండోది వారానికి ఒకసారి ఆ ఊరు చుట్టుప్రక్కల ఉండేవారు అందరూ కలిసి ప్రార్థన చేసుకోవటానికి జుమా శుక్రవారం పెట్టాడు అలాగే సంవత్సరానికి 2 సార్లు పండగల్లో మొత్తం పట్టణం వాళ్ళందరూ కూడా కలిసి ఒకచోట ప్రార్థన చేసుకునే సిస్టము అల్లా పెట్టాడు అలాగే జీవితంలో ఒకసారి ప్రపంచ మానవులందరూ కలిసి ఒక్కచోట ప్రార్థన చేసుకునే సిస్టము అంటే సమానత్వం కోసం రేసిజం తీయడం కోసం మక్కాలో కాబా యాత్ర పెట్టాడు సోదరులారా ఇది అంతర్జాతీయ సభ ప్రతి సంవత్సరము నాగా లేకుండా జరుగుతుంది ఇక్కడ సుమారుగా 6800 భాషలు మాట్లాడే ప్రజలు సమావేశమవుతారు 6800 భాషలు మాట్లాడే ఇతర జాతుల్లో ఎవరైనా సరే మీ దైవము ఎవరు అంటే వేరే 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 పేర్లు చెప్తారు కానీ ముస్లింలో అంటే అల్లాహ్ యొక్క విధేయత చూపేవారిలో దైవం పంపినటువంటి చివరి సందేశాన్ని యాక్సెప్ట్ చేసి సత్యమును నడిచేవారు వారిలో ఎలా ఉంటుంది 6800 భాషలు మాట్లాడే వారిలో మీ దైవము ఎవరు అంటే ఏమంటారు అల్లాహ్ 6800 భాషలు మాట్లాడేవారైనా చెప్పేది దైవానికి పేరు ఒక్కటే ఆ క్రమశిక్షణ ఆ డిసిప్లిన్ ఒక చదవటము రాయటం రానటువంటి ప్రవక్త ద్వారా అన్యమైన ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా ఈ డిసిప్లిన్ స్థాపించలేరు మొత్తం 6800 భాషలు మాట్లాడేవారు దైవానికి ఒకే పేరుతో పిలుస్తూ ఒకే పేరుతో ఆయన్ని ఆరాధిస్తూ జీవించటం అనేది ఇది రాసిజంని అంటే అంటరానితనాన్ని నిర్మూలించే ఒక చక్కటి పద్ధతి సోదరులారా సోదరిమల్లారా అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మా ముస్లింలు కేవలం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు అల్లా అని ఇంక ఎంత పెద్ద వ్యక్తినైనా తీసుకొచ్చి ఈయన్ని అల్లా అనండి అంటే అల్లా అనరు ఖురాన్ గ్రంథము ఆ పేరును కూడా రక్షించింది ఆ పేరును కూడా కాపాడింది కేవలం ఇందులో వాక్యాల రక్షణ కాదు ఇందులో ఉన్న పేర్లు కూడా రక్షణలో ఉంచబడ్డాయి అందుకే ఎంత పెద్ద ప్రవక్తనైనా అల్లా అని అనమంటే ఎటువంటి హీనాధీనమైన ముస్లిమైనా ఆయన్ని అల్లా అనరు అలాగే ఖురాన్ ప్రపంచంలో అందరికీ ఒకటే ప్రపంచంలో ఏ మసీదుకి వెళ్ళినా పూరి గుడిసెలో వెళ్ళినా మక్కాలో వెళ్ళినా ప్రార్థన ప్రారంభం ఎలా అవుతుంది అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఎక్కడికి వెళ్ళినా 6800 భాషలు మాట్లాడే ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఆలయంలో ఎవరి ఆలయమైనా ఏ మసీదైనా ప్రార్థన ప్రారంభమైంది అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సమస్త స్తోత్రాలు సకల లోకాలకు ప్రభువగు అల్లాకు మాత్రమే పరిమితము అందులో ఎవ్వరు కూడా ఒక్క అక్షరం కూడా మార్చలేదు రబ్బుల్ ముస్లిమీన్ ముస్లింల ప్రభు అని ఎవరు కూడా చెప్పరు సకల లోకాల ప్రభువగు అల్లాహకు మాత్రమే స్తోత్రాలు ప్రతి ప్రార్థన ఆలయంలో ఏ భాష వాటివరి అధ్యాయము సూర్యన్నాస్ 114 అధ్యాయాలే ఎవరి దగ్గర ఉన్నా 2 విధాలు నా దగ్గర వేరే ఖురాన్ ఉంది 113 అధ్యాయాలు ఉన్నాయి 115 అధ్యాయాలు ఉన్నాయని ఎవరు కూడా రాదు అలాగే ప్రవక్త కూడా ఒక్కడే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా ఎవ్వరు కూడా ఈ వాక్యాన్ని
ఆ ముహమ్మద్ పేరు తీసి మరొకరిని పెట్టలేరు. అంత క్రమశిక్షణగా కలిమాని కూడా భద్రపరిచింది, దైవ నామాన్ని భద్రపరిచింది, తన గ్రంథాన్ని స్వయంగా భద్రపరుచుకుంది, దైవ ప్రవక్త పేరును కూడా భద్రపరిచింది. ముహమ్మదే ప్రవక్త అంటారు కానీ ఎంత పెద్ద మహామహా మేనైనా ముస్లిం ప్రవక్తగా వారిని అంటే ఈ కాల ప్రవక్తగా ఒప్పుకోరు. ఈ విధంగా ప్రవక్తని కూడా భద్రపరిచింది, అలాగే పూర్వపు ప్రవక్తల స్థానాన్ని కూడా కాపాడింది. పూర్వపు ప్రవక్తల స్థానాన్ని కూడా ఇది రక్షించింది. అలాగే ముస్లింలకు దిక్కు కూడా ఒక్కటే. ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే ఇస్లాంలో రాసిజం సమానత్వం స్థాపించబడాలని ప్రపంచంలో. సోదరులారా, సోదరిమన్లారా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో రాసిజం అంటే అంటరానితనం, గొప్ప పేద కులము వ్యత్యాసాలు, ఇదే ఇది ప్రారంభమైంది. మొట్టమొదటి ఇది ప్రారంభమైంది కూడా మానవుణ్ణి పుట్టించేటప్పుడు జిన్నాతుల్లో చెందినటువంటి ఆ జాతికి చెందినటువంటి ఒక ఇబ్లీస్ అనేవాడు ఏమన్నాడంటే అన ఖైరు మిన్హు, అక్కడి నుంచి ప్రారంభమైపోయింది. నేను ఈయన కంటే గొప్ప, ఖలఖతని మిన్నారి వఖలఖతౌ మింతి, నన్ను అగ్నితో పుట్టించావు వీడిని మట్టితో పుట్టించావు, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది భేదాలు. ఇప్పటి వరకు కూడా అది ఉంది. అందుకే ఇస్లాం సమానత్వాన్ని ఎక్కువగా స్థానమిస్తుంది. మానవుల్లో 5 పూటల నమాజ్, అలాగే జకాత్. జకాత్ అనేది అంటే చార్టీ. ఇది అల్లా ఎందుకు స్థాపించాడు? ఉన్నవాడు లేనివాడికి ఇవ్వటం కొరకు. అందుకే ఇస్తూ ఇస్తూ లేనివాడు కూడా ఉన్నవాడైపోతాడు. జకాత్, అలాగే హజ్, హజ్ యాత్ర సమానత్వం కొరకు స్థాపించబడింది. అలాగే రోజా, ఉపవాసము, ఇది కూడా సమానత్వం కొరకు స్థాపించబడింది. రోజాలో ధనికుడు 5-స్టార్ హోటల్స్లో తింటూ ఉంటాడు, పేదవాడు గంజన్నో తింటూ ఉంటాడు, చల్లన్నో తింటూ ఉంటాడు. కానీ రంజాన్ నెలంతా కూడా పగలు ఇద్దరు సమానంగా ఉంటారు. ఆయన ఏం తినడు, ఈయన కూడా ఏం తినడు. సమానత్వం కొరకు దైవము ఎన్నో విషయాలు ఖురాన్ ద్వారా ఈ విశ్వంలో ప్రాక్టికల్గా స్థాపించాడు. అందుకే ముహమ్మద్ ప్రాక్టికల్గా ఈ విశ్వములో మానవత్వాన్ని, సమానత్వాన్ని స్థాపించి శాంతిని నెలకొల్పాడు. మక్కాలో